తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియాను బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు వాడుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ నేతలు. దుబ్బాక నియోజకవర్గంలోని మారమ్మగుడి వద్ద నుంచి దుబ్బాక మున్సిపల్ కార్యాలయం వరకు కోటి రూపాయల టెండర్ ప్రకటన వచ్చింది. కానీ బీజేపీ కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాను తప్పుడుగా వాడుకుంటున్నారని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేస్తామన్నారు. దుబ్బాక నడిబొడ్డున కోటి రూపాయలు కాజేస్తామని తప్పుడు సమాచారం చేస్తున్న బీజేపీ నాయకులకు చర్చకు ఎక్కడైనా సిద్ధమన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన 10 సంక్షేమ పథకాలు చేపట్టి దుబ్బాక ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. పేదింటి ప్రజలకు సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో దుబ్బాక ప్రజలు ఓటుతో సమాధానం చెప్తారన్నారు. సోషల్ మీడియాలో దుబ్బాక ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో చెరువాపూర్ మారమ్మ టెంపుల్ నుండి దుబ్బాక మున్సిపాలిటీ ఆఫీస్ వరకు కోటి రూపాయల బీటీ రోడ్ సాంక్షన్ అయింది, టెండర్ అయింది, ఇంకా టెండర్ కూడా ఓపెన్ కాలే. బీజేపీ నాయకులు మతి స్థిమితం భ్రమించి మాట్లాడుతున్నారు, ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారు. కోటి రూపాయలు కాజేసిండ్రు అని చెప్పి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. బీజేపీ నాయకులకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నందుకు చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టించి లోపడేపిస్తాం. 100 సీట్లు కూడా సాధించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఇట్లా శ్రమ వేస్తూ మీరు కళలు వేస్తూ మీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి సందర్భంగా